రండి రండి. మరి పెళ్ళిప్పుడే ఈ పెళ్ళవు కానీ ఇమ్మీడియట్ గా మా పెళ్ళే. ఫోన్ కూడా పనిచేయట్లేదు, వచ్చేస్తుంటారు. అందువల్ల ఉండుంటారు. ఏ బండి పంచర్ అయ్యి ఉంటుంది. టైంకి కరెక్ట్ గా రారు కానీ సంభావన మాత్రం కరెక్ట్ గా అడుగుతారు. పండు పండు. పద్మావతి వెడ్స్ మాణిక్యం, ఈ మొఖానికి పెళ్ళి ఒకటి. అనే పెళ్లి మాణిక్యానికి శోభనం ఆ షేక్ గారికి కదా. కరెక్ట్ తమ్ముడు. ఒక్క నిమిషం అండి. జలండి జలండి. ఏంటయ్యా ఇంత లేటుగా వచ్చారు? బండలు ఎప్పుడు రెడీ చేస్తారు? ఏం చేయాలమ్మా, దొరికినది దొరికినట్టు తినేయడం తప్ప యాది తెలియని గబ్బురా కొడుకులు పెట్టుకున్నా. ఏం చేయమంటావు? సరే సరే వెళ్ళి కానీ. తమ్ముడు ఏంటి మాటలు వాయించండి. బొబ్బా అన్నా ఏంటన్నా వాయించమంటుంది? వాయించమంది దీన్నిరా. ఓ కొంప తీసి బావ ఇక్కడికి రాడు కదా. ఇంకెక్కడ బావా, బావకి పాలల్లో నిద్ర మాత్రలు కల్పించాను, రేపొద్దున వరకు లేవడు. సువర్ణ గారు సువర్ణ గారు, పురోహితులు ఇంకా రాలేదండి, నాకు చాలా టెన్షన్ గా ఉంది. నాకు కూడా అదే టెన్షన్ గా ఉందండి. మీరెవరు? నేను పిలిచింది పేరు శాస్త్రి కదా, మీరొచ్చారేంటి? ఊరి నీ పెండం పిల్లలు పెట్టా, ఆ పేరు శాస్త్రి చెప్తే చచ్చింది. నీకు పెండం పెట్టడానికి ఏంటి? అదే జలకర బలం పెట్టడానికి. మీ ఇద్దరిని ఎక్కడో చూసినట్టుందే. నిన్న రాత్రి మా ఇంట్లో మరచబ్బులు గిన్నెలు పోయి అటెవడో వచ్చారంటారా? అబ్బే మేము డ్యూటీలు మానేసి చాలా కాలమైంది, మేము మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. ఎరా పైమొత్తు మీరు కానీ గుర్తు పట్టడం అంటే అయిపోతుంది. శాస్త్రి నీ చేతుల్లో బొండ తీసాడు, చేతులు నా చేతులు కాలిపోతాయండి. అరే జంగల్ కే మంగల్, నువ్వు చేతులు పెట్టకపోతే నీ ఒళ్ళంతా కాలిపోతారా? పెట్టు పెట్టు. ఏంటి మంత్రులు గారు ఇది? అరే సుట్టా నీ ముఖంలో చావుకల తప్ప పెళ్లిగల లేదురా. అరే శాస్త్రి వీడిని ఆశీర్వదించు. ఏయ్ నీ తల తీసుకెళ్ళి హోమంలో పెట్టు. ఏ పంతులు ఏం మాట్లాడుతున్నావు? ఏ మాట్లాడటం రా, సెట్ చేయాలి రా, పెట్టు. నాకు తెలుసు మీరు వచ్చి నా పెళ్లి చెడగొడతారని. ఏయ్ నీ పెళ్లి ఇప్పుడు చేస్తారా కట్నం లేకుండా? ఏయ్ ఎసేయండిరా. ఏయ్ ఏమరా సూచంటారు, ఎసేయండి కొడుకులు. చిన్న చాచి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అటికిన రుచి రాత్రి, కౌకిలి అటికిన కసి రాత్రి, కౌవిస్తున్నది చలి రాత్రి, కౌవిస్తున్నది చలి రాత్రి, చిన్న చాచి పక్క మీద సంకురాత్రి.